అక్కడ శునేమీరాలు ఒక ఆవిడ కనబడతారు. ఇవాళటి వాక్య అంశము అద్భుతానికి చోటు ఇవ్వండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతానికి చోటు ఇవ్వండి. మీ ప్రక్కన ఖాళీ కుర్చీలు ఉంటే ఎవరికైనా చోటు ఇవ్వండి అన్నట్టు, ఇవాళ మీ ప్రక్కన ఖాళీ కుర్చీ ఉంటే ఇది నా అద్భుతానికి అని చెప్పుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతానికి చోటు ఇవ్వండి. ఈ శునేమీరాలు ప్రతిదినము కూడా ఒక దైవజనుడు తన ఇంటి మీద నుండి వెళ్తూ ఉండడం చూస్తుందంట, వెళ్తూ ఉండడం చూస్తుంది. ఒక్కొక్కసారి ఆయన ఇంటికి పిలిచి భోజనం పెడుతుంది, వచ్చి వెళ్ళిపోతున్నాడు ఆయన, కానీ ఆమె ఇంటిలో ఉండడం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె తన భర్తతో మాట్లాడి, చూడండి ఈయన వస్తున్నాడు వెళుతున్నాడు, అయితే ఆయన ఉండడానికి ఒక గదిని మన ఇంట ఏర్పరచుదాము అన్నది. దేవునికి స్తోత్రం. చోటునిద్దాము, స్థలాన్ని ఇద్దాము, ఆయన నివసించటానికి, ఆయన ఉండటానికి, ఆయన పని చేసుకోవటానికి, ఆయన విశ్రాంతి చెందటానికి, ఆయన ప్రార్థించటానికి మనము ఆయనకి చోటిద్దాము అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి జ్ఞానవంతురాలైన స్త్రీలుగా మనం ఉండాలి. ఇక్కడ ఆమె యొక్క సలహాను బట్టి భర్తగారు ఒక ఆ ఇంటికి గోడ మీద ఒక గదిని కట్టి దైవజనుడు కోసం వారు దానిని సిద్ధపరిచారు. ఆ దైవజనుడు వస్తూ ఉంటాడు, ఆయన వెళ్తూ ఉంటాడు, భోజనం చేసిన తర్వాత విశ్రాంతి పొందండి అని అడిగినప్పుడు ఆయన వెళ్ళి ఆ గదిలో విశ్రాంతి తీసుకొని మరి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉన్న కొంతకాలానికి దైవజనుడి పేరు ఎలీషా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసని నేను కొన్నిసార్లు చెప్పడం మర్చిపోతూ ఉంటాను. కొంతకాలమైన తర్వాత ఈ దైవజనుడు అడిగాడంటమ్మా, ఏం కావాలి నీకు? దేవునికి స్తోత్రం, ఏం కావాలి నీకు అంటే ఆమె చెప్తుంది, నాకు పిల్లలు లేరు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు బిడ్డలు లేరు అని చెప్పినప్పుడు మరుసటి సంవత్సరం ఈ సమయానికి నీ ఒక బిడ్డను ఎత్తుకొని ఉంటావని చెప్తాడు దైవజనుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు దేవుని యొక్క సన్నిధిని మోసుకొని పోయేవాడు. దైవజనుడు అంటే నేను ఒక మనిషిని దైవజనులకి ఇలా చేయాలని నేను చెప్పడం లేదు, చేస్తే మంచిది. అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధికి చోటునిచ్చే వారంగా ఉన్నట్లయితే. దేవునికి స్తోత్రం, దైవజనుడు దేవుని సన్నిధిని మోసుకొని పోవువాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిని మోసుకొని పోవు వారికి మన ఇంట చోటునిచ్చినట్లయితే ఈ యొక్క శునేమిరాలు ఏమి సంపాదించుకుందో చూడండి. ఆమె ఇంట దేవుని సన్నిధికి చోటు ఇవ్వటము ద్వారా మరుసటి సంవత్సరము ఆమె ఒక కుమారుణ్ణి ఆమె ఎత్తుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి చూడండి, ఏ గది అయితే దేవుని కొరకు, దేవుని యొక్క మనుష్యుడి కొరకు, దేవుని యొక్క ప్రతినిధి కొరకు ఆమె ఒక గదిని ఏదైతే సిద్ధపరిచిందో ఆ గదిని దేవుడు ఒక అద్భుతాన్ని ఇచ్చే గదిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఒక కుమారుణ్ణి కన్నది. కొంతకాలం అయిన తర్వాత ఈయన బాలుడయ్యాడు, పెద్దవాడయ్యాడు, అంతా బాగానే ఉంది. అయితే ఒక రోజున ఈయన మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణించిన వెంటనే ఈమె ఏం చేసింది? ఆ కుమారుణ్ణి తీసుకొని ఆ దైవజనుడు గదిలో పండుకోబెట్టిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజను యొక్క గదిలో పండుకొని పెట్టిన తర్వాత ఈమె దైవజనుడి యొద్దకు వెళ్ళి, అయ్యా నీవు నా కొరకు చేసిన అద్భుతాన్ని మరలా ఇలాగ చేసావు, నా కుమారుడు నాకు లేడు, నా అద్భుతము పోయింది అని ఆమె ఏడ్చున్నప్పుడు, నీవు వెళ్ళు, దేవుడు నీకు కార్యం చేస్తాడని చెప్పిన వెంటనే ఆమె ఇంటికి వచ్చింది. దైవజనుడు వస్తాడు. ఆమె దేవుని సన్నిధి కొరకు ఏర్పాటు చేసిన గది ఏదైతే ఉందో, తన కుటుంబములో కష్టము వచ్చినప్పుడు, తన కుటుంబములో శ్రమ వచ్చినప్పుడు, ఆ కష్టమును ఆ గదిలో పెట్టినప్పుడు దేవుడు అదే గదిలో ఆమెకి ఒక అద్భుతాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ గదిలోనైతే మరణించిన
తన కుమారుణ్ణి పెట్టిందో అదే గదిలో మరలా పునరుద్ధానుడైన తన కుమారుణ్ణి బయటకొని తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనం అద్భుతానికి చోటుని మనం ఇవ్వాలంటే, అద్భుతాన్ని మనం మొదట సంపాదించుకోవాలంటే, అద్భుతాన్ని మనము చూడగలిగిన వారంగా ఉండాలంటే, మనము దేవుని సన్నిధికి మొదట మనము చోటునిచ్చే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలామందిగా మనం ఏం చేస్తున్నామంటే, దేవుని అద్భుతాలు మనం చూడాలనుకుంటున్నాం, దేవుని యొక్క ఆశ్చర్యకరమైన హస్తాన్ని మనం చూడాలనుకుంటున్నాం, దేవుని యొక్క పనిని మనం చూడాలనుకుంటున్నాం. అయితే దేవుని సన్నిధికి మాత్రం మనం చోటునివ్వడానికి మనకి సమయము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు తన శ్రమలో ఉన్నప్పుడు, తన కష్టములో ఉన్నప్పుడు తను అంటున్నాడు, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు తన శ్రమలో ఉన్నప్పుడు, ప్రభువా నా శ్రమలో నుండి ఉపశమనము దయచేయండి, నా రాజమందిరము నేను విడిచిపెట్టి వచ్చాను కదా, అయ్యో నా రాజమందిరం యొక్క సుఖములు మరి ఒక్కసారి నాకు దయచేయండి, నా రాజ్యమును విడిచిపెట్టి వచ్చాను కదా, నా ప్రజలను పరిపాలన చేయు మరి ఒక అవకాశము నాకు దయచేయండి అని ప్రార్థన చేయటం లేదు దావీదు. తన శ్రమలో, తన ఇబ్బందులో, తన కష్టములో దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగలాగ కాదు ప్రభువా, ఒక దుప్పి నీటి కొరకు ఎలాగ ఆశపడతాదో, ఎండిపోయిన భూమి వర్షము నీరు కొరకు ఎలాగ ఆశపడతాదో, ఎండిపోయిన భూమికి, సారము లేని భూమికి వర్షము నీరు ఎలాగూ జీవమును దయచేస్తాదో, ప్రభువా నీ సన్నిధి నాకు అటువంటి జీవమును దయచేస్తుందని ఇక్కడ దావీదు తన కీర్తనలో 42వ కీర్తనలో తన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా శ్రమలో ప్రభువా నేను కోరుకునేది ఏంటంటే, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతాను, నీ సన్నిధిలో నీవు నాకు ఎప్పుడు కనపడతావు, ఇదే నా కోరిక, ఇక దీనికి మించిన కోరిక నాకు వేరేదేమీ లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కష్టములో ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు మన దృష్టి అంతా కూడా ఎక్కడ ఉంటుంది, నాకు ఎవరు సహాయం చేస్తారో, నాకు 1,00,000 రూపాయలు ఎవరు ఇస్తారో, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతానో. కానీ దేవుడు అంటున్నాడు, నీ అద్భుతానికి నీవు చోటును కల్పించాలంటే దేవుని సన్నిధికి నీవు చోటును కల్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి లేనిదే నీ అద్భుతాన్ని నీవు చూడలేవు. చాలామంది దానికోసం, దీనికోసం, ఇంకొకటేదో సంపాదించుకోవడం కోసం దేవుని వద్దకు పరిగెడుతూ ఉంటారు. కానీ మనం నిజముగా పొందుకోగలిగిన గొప్ప ఆశీర్వాదము దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు మించిన గొప్ప సంపద లేదు, ఆయనకు మించిన గొప్ప బహుమానము లేదు, ఆయనకు మించిన గొప్ప స్థితి లేదు ఒక మనుష్యుడికి. దేవునిని సంపాదించుకోవడమే, దేవునిని కలిగి ఉండడమే, ఆయన సన్నిధిని మోసుకొని పోవడమే ఒక గొప్ప ధన్యతగా దేవుడు మనకి దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ప్రభువు ఒక అద్భుతాన్ని చేశారు. 5,000 మంది పురుషులకు, మరి అనేక మంది స్త్రీలకు, చిన్నబిడలకు ఆయన 2 చేపలతోనూ 5 రొట్టెలతోనూ ఆహారము పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశారు. ఈ గొప్ప అద్భుతము జరిగిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, అయ్య బాబోయ్ ఈయన దగ్గరుంటే పని చేయని అవసరం లేదు, ఈయన దగ్గరుంటే బాగా కడుపు నిండా తినచ్చు, బాగా వాక్యం వినచ్చు, ఇంకా మనకే కష్టం లేదు, వీళ్ళని మనతోనే ఉంచుకోవాలనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ జనసమూహములో నుండి ఆయన శిష్యులను, ఆయన అక్కడ రాయబడి ఉంది 45వ వచనంలో, ఇవాళ దాన్ని ధ్యానించుకుందాము. 45వ వచనం రాయబడి ఉంది, ఆ జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సేదకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులను బలవంతము చేశాడంట. చెప్పండి బలవంతము అని.
ఎందుకంటే మన అలవాటు ఏంటంటే ఎక్కడైనా సుఖముగా ఉందనుకోండి ఎక్కడైనా బాగుందనుకోండి అక్కడ తిష్ట వేసి కూర్చోవడం మనకి చాలా అలవాటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడము, దాన్ని వదులుకోవడానికి ఇష్టపడము. ప్రతిరోజు ప్రతి సంవత్సరము మన బ్రతుకు ఇలాగే ఉంటే బాగుండనుకుంటాము. అయితే ప్రభువు తన శిష్యులను మరి ఫోర్స్ చేసి బలవంతంగా ఒక దోణి ఎక్కి ఆ స్థలములో నుండి ఆ వారిని పంపించేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వారిని పంపించేసి ఏమండి, మీరు ఈ సుఖాలకు అలవాటు పడిపోవద్దు, ఈ తిండికి అలవాటు పడిపోవద్దు, ఈ ప్రజల యొక్క అభిమానానికి మీరు అలవాటు పడిపోవద్దు, మీరు నాకు సమీపముగా వెళ్ళాలంటే కొన్ని సముద్రాలు దాటవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సముద్రము దాటమని ధోని ఎక్కించి శిష్యులను పంపించి ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అనండి అందరూ, ప్రార్థన. ఇంకొంచు గట్టిగా అనండి, ఎందుకంటే ఇవతల వాళ్ళు ఎవరు అనడం లేదు. ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించుటకు ఆయన ఒంటరిగా ఒక స్థలానికి వెళ్ళారు. గొప్ప అద్భుతము జరిగింది. శిష్యులతో కలిసి రివ్యూ మీటింగ్ వేసుకోవాలి, అయితే ప్రభువు ప్రార్థించుటకు ఆయన ఒంటరిగా వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఆయన ఒంటరిగా ప్రార్థించటానికి వెళ్ళింది తన శిష్యులు ఎదుర్కోబోతున్న శోధన కోసమే ఆయన ప్రార్థించటానికి ఆయన వెళ్ళారేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రంలో నుండి వెళ్తున్నారు. యేసు ప్రభు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. శిష్యులు సముద్రములో ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉన్న ఆ సమయంలో అక్కడ చూచినట్లయితే వారు ఒక తుఫాను గాలును వారి గాలిని వారు ఎదుర్కొంటూ ఉన్నారంట. అప్పటికే వీళ్ళు 9 గంటలు ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9 గంటలు ప్రయాణము చేసి చాలా అలసిపోయి ఉన్నారు. చాలా కష్టముతో ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంట. దేవునికి స్తోత్రం, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎంత ప్రయత్నము చేసినా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా ముందుకు వెళ్ళలేని పరిస్థితిని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు నా జీవితము ఎప్పుడూ ఇలాగ శ్రమ పడడమేనా, ఎప్పుడు తల పైకి పెట్టడానికి, తేలడానికి కష్టపడుతూనే ఉండాలా నా బ్రతుకంతా అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంత దూరము వెళ్ళటానికి వారు అనేక గంటలు శ్రమపడి ఆ సముద్రము మధ్యలో గాలి మధ్యలో మరి వారు ఇబ్బందులు పడుతూ శ్రమ పడుతూ ఒక్క క్షణము కూడా విశ్రాంతి పొందలేని స్థితిలో ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు గనక వారి చేతులకు విశ్రాంతి ఇచ్చినట్లయితే, వారు గనక వారు మనస్సుకు విశ్రాంతినిచ్చినట్లయితే వారు ములిగిపోయే పరిస్థితిలో వారు ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఎట్టి పరిస్థితిలో కూడా విశ్రాంతి పొందలేరు. చాలా నలిగిపోయింది శరీరం, అప్పటికే నిర్సించిపోయారు, అప్పటికే నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి, కష్టములో ఉన్నారు. అలసిపోయిన దేహముతో వారు అనుకుంటున్నారు అవతలకి నేను ఎప్పుడు వెళతానో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సముద్రాన్ని మేము ఎప్పుడు దాటుతామో, ఈ కష్టాన్ని మేము ఎప్పుడు దాటుతామో, ఈ పీడకాలను మేము ఎప్పుడు దాటుతామో. అయ్యో, యేసు ప్రభుకి తెలియదా ఈ సముద్రము దాటినట్లయితే మాకు శ్రమ వస్తుందని ఆయనకి తెలియదా? హల్లెలూయా. సమాధానముతో ఉంటే ఎటువంటి భయంకరమైన సముద్రాన్ని అయినా దాటివేయచ్చు. నా దేవుడే నన్ను ఈ తుఫానులోనికి పంపించాడని అనుకున్నంతసేపు వాళ్ళు ఇంకా నలిగిపోయి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి మనంటే ఇష్టం లేదేమో, నన్ను ఇటువంటి కష్టములోనికి ఆయన పంపించాడు. అయితే చూడండి, దేవుడికి అన్నీ తెలిసి వాళ్ళని సముద్రంలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారి కష్టపడుతున్న సమయంలో మేము ఎప్పుడు వెలుగు చూస్తాము, ఈ పీడకల ఎప్పుడు వెళ్ళిపోతుంది, అయ్యో మేము ఎప్పుడు మా రెక్కలకు విశ్రాంతిని ఇవ్వగలము, ఎప్పుడు మా రెక్కలకు విశ్రాంతినివ్వగలము, ఈ దోణెను పైకి ఉంచటము కొరకు మా చేతులు నలిగిపోతున్నాయి, ఆ యొక్క ఇసుక కంటిలో పడిపోతుంది, మా కళ్ళు మరి చాలా ఇబ్బంది పడుతున్నాము మేము,
యేసు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేసి ఒంటరిగా పంపివేశాడు అని చాలా నలిగిపోతున్న స్థితిలో ఈ శిష్యులు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చూచినట్లయితే ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళెను. ఆ సాయంకాలం అయినప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు ఒంటరిగా ఉన్నారంట శిష్యులు సముద్రము మధ్యలో, తుఫాను గాలుల మధ్యన చిక్కుకొని పోయి ఉన్నారు. ఎవరూ లేరు వాళ్ళకి సహాయం చేయటానికి. ఎవరైనా కొంచెము పెద్ద ఓడగలిగిన వాళ్ళు, కొంచెం పెద్ద బోటు ఉన్న వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదుకుంటే బాగుండనుకుంటున్నారేమో. అయితే వారు చుట్టూ వారిని ఆదుకోవడానికి ఎవరూ లేరు, సహాయపడడానికి ఎవరూ లేరు. వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఆ మెట్టెన ఉన్న స్థలంలో నుండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆ ఒడ్డు నుండి యేసు ప్రభు వారిని చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కష్టంలో అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? నేను ఎంత శ్రమను అనుభవిస్తున్నాను, నేను ఎంత కష్టములో ఉన్నాను, నేను నలిగిపోతున్నాను, ప్రజల నిందల మధ్యన నేను కుమిలిపోతున్నాను, నా యొక్క జీవితానికి దిశ లేని పరిస్థితిలో నేనున్నాను, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను, ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను, దేవుడు నన్ను మర్చిపోయాడని నేను అనుకుంటున్నావేమో. చూడండి, శిష్యులు అలాంటి ఆలోచనలోనే, అలాంటి స్థితిలోనే వారు ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని చూస్తూ ఉన్నాడంట. వాళ్ళ శ్రమల మధ్యన, వారి తుఫాను మధ్యన, వాళ్ళ కష్టాల మధ్యన వారిని చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి ఇంచుమించు 4వ జామున, అంటే రాత్రి 3 గంటల సమయంలో, దేవునికి స్తోత్రం, 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. దేని మీద నడుస్తున్నాడండి యేసయ్య? ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి, మీకు మరలా గుర్తు చేస్తాను నేను. దేని మీద నడుస్తున్నాడు యేసయ్య? గట్టిగా చెప్పండి. సముద్రము మీద యేసయ్య నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఏమనుకుంటున్నాడంట యేసయ్య? వారిని దాటిపోవలనని ఉండెను. కష్టంలో ఉన్నారండి వీళ్ళు, ఇబ్బందిలో ఉన్నారు కదా శిష్యులు, ఏడుస్తున్నారు కదా, రెక్కలు నొప్పులు వచ్చేస్తున్నాయి కదా, భయముతో ఉన్నారు కదా, దిగులుతో ఉన్నారు కదా. కానీ ఎస్ఐ ఏమనుకుంటున్నాడంట? వారిని దాటిపోవలనని ఉండెను. దేవునికి స్తోత్రం. ఇది చదివిన వెంటనే మీరు ఎంత ఆశ్చర్యపోతున్నారో నేను అలా ఆశ్చర్యపోయాను. యేసయ్య వీళ్ళని శ్రమలోనికి పంపించేయడం మాత్రమే కాదు, తుఫాన్లోనికి పంపించేయడం మాత్రమే కాదు, యేసు ప్రభువు వారిని దాటిపోవాలనుకుంటున్నాడంట. వీళ్ళు ఇబ్బందులు పడడం ఆయన చూస్తున్నాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడు. వాళ్ళు మునిగిపోతారేమోనన్న భయముతో వారు ఉన్నారని దేవుడు చూస్తున్నాడు. వారి కష్టములో ఉండుట చూస్తూ ఉండి ప్రభు అనుకుంటున్నాడు దాటిపోవాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి, దేవునికి స్తోత్రం, భూతమని తలంచి కేకలు వేసిరి. కొన్నిసార్లు మన యొక్క దృష్టంతా మన సమస్యల మీదే ఎక్కువ పెడతాం. ఎంత దృష్టి మన సమస్యల మీద పెడతామంటే, ఆ కెరటాలే వాళ్ళు పెద్ద శత్రువులుగా ఉన్నాయి ఈ శిష్యులకి. ఆ కెరటం, ఆ గాలి వీళ్ళని చాలా భయం కలిగిస్తుంది. వీళ్ళకి ఆ కెరటాలను చూసి వణుకుపోతున్నారు వీళ్ళు. ఆ కెరటాలు లెగిసినప్పుడల్లా వీళ్ళకి అసలు ఆ నోట్లో నుండి మాట రావడం లేదు. ఆ కెరటాలని చూస్తుంటే ఒంట్లో నీరసం వచ్చేస్తుంది. ఆ కెరటాలని చూస్తుంటే వీరి హృదయము కరిగిపోతుంది. ఈ కెరటాలు మమ్మల్ని ఎక్కడ మింగివేస్తాయా అని భయపడిపోతున్నారు. అయితే
ఆ కెరటాలను చూస్తూ ఉండిపోయారు. కానీ ఆ కెరటాలపైన నడుస్తూ వస్తున్న యేసయ్యను వారు గుర్తించలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి సమస్య అయిన కెరటాలు, వారిని ఇబ్బంది పెడుతున్న కెరటాలు, వారిని భయపెడుతున్న కెరటాలు, వారిని కృంగతీస్తున్న కెరటాల మీద వారి దేవుడు నడుచుకుని వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను భయపెడుతున్న సమస్యలపైన యేసు అధికారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులపైన దేవుడు నడుస్తున్నాడు. ఆయన కాలి కింద పెట్టుకున్నాడు నీ సమస్యల్ని. కానీ శిష్యులు, వారి దృష్టంతా భయము పైన ఉంది, వారి దృష్టంతా కూడా సమస్యల పైన ఉంది, వారి దృష్టంతా కూడా అలలు పైన ఉంది. వారిని అవి కంగారు పెట్టి భయపెడుతున్నాయి. ఆ అలలు పైన, ఆ యొక్క సమస్య పైన నడుచుకొని వస్తున్న వారి అద్భుతాన్ని వారు గుర్తించలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనము కూడా మన సమస్యలపైనే దృష్టి ఉంచుతాం. నిజమే, నాకు అది లేదు ఇది లేదని ఏడవడమే ఎక్కువ ఉంటుంది. కానీ ప్రవ్వా, ఇవేమీ లేనప్పటికీ నువ్వు నన్ను పోషిస్తున్నావు కదా అని దేవునికి కృతజ్ఞతతో మనం బ్రతకలేకపోతున్నాం. నేను పరిపూర్ణంగా లేకపోయినప్పటికీ, నాకు పరిపూర్ణమైన ఆరోగ్యము లేకపోయినప్పటికీ, నన్ను నిలవబడటానికి నీవు నాకు కృపను చూపావు, నీకు వందనాలని చెప్పలేకపోతున్నావు. అనేక మంది ఆహారము లేకుండా ఉంటే, నాకు మూడు పూట్ల నీవు ఆహారము తెచ్చేస్తున్నావని మనం చెప్పలేకపోతున్నాం. మన ఏడుపు ఎప్పుడు ఏంటి? నాకు అది లేదు ప్రవ్వా, నాకు ఇది లేదు ప్రవ్వా. ఇదొక పాట అన్నమాట దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఎక్కడ ఉంది నీ దృష్టి? ఎక్కడ ఉంది నీ దృష్టి? అసలు ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకుంటే, దేవుని మందిరానికి మనం వచ్చామే కానీ దేవుని మీద దృష్టి ఉందా? లేకపోతే నేనేం సంపాదించుకోవచ్చు అన్న దాని మీద దృష్టి ఉందా? దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చామా? దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చామా? దేవునికి సాగిలపడి మ్రొక్కడానికి మనం వచ్చామా? లేకపోతే నేనేం పట్టుకొని వెళ్ళచ్చు అని వచ్చామా? ఏదో అలవాటు చొప్పున వచ్చామా? కుటుంబం నేర్పించింది కాబట్టి రాకపోతే బాగుండదని వచ్చామా? ఎందుకు వస్తున్నాం దేవుని మందిరంలోనికి? వారిని దాటుకుని వెళ్ళిపోతుంది దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం. అయ్యో, అనేక సార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాం. అయితే నీవు ఆ వాక్యానికి నీ హృదయంలో చోటునివ్వకపోతే, హల్లెలూయా. ఎందుకంటే చాలామంది మనం వస్తాం కానీ వాక్యం చెప్పబడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు పక్కనోళ్ళతో గుసగుసలు, అవునండి, లేకపోతే కబుర్లు. ప్రసంగానికి 10 మార్కులు ఇవ్వచ్చా? లేదా 5 మార్కులు సరిపోతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను దాటిపోతున్నాను. నేను నీవు కబుర్లు చెప్పుకుంటూ ఉన్న సమయంలో నీ కుర్చీ దాటుకొని వెళ్ళిపోయాను. నీవు భయపడతా ఉన్న సమయంలో నీ కుర్చీ దాటి వెళ్ళిపోయాను. నువ్వు కంగారు పడుతున్న సమయంలో నీ కుర్చీ దాటి వెళ్ళిపోయాను. నీ ఇబ్బందులలో మునిగిపోతున్న సమయంలో నీ కుర్చీ దాటి వెళ్ళిపోయాను. ఎందుకంటే నీవు నా మందిరానికి వచ్చావు కానీ నీ దృష్టి నా మీద లేదు. నీవు నా మందిరానికి వచ్చావు కానీ నీ కళ్ళు నా మీద లేవు. నీవు నా మందిరానికి వచ్చావు కానీ నీవు నా సన్నిధిని వెతకడం లేదు. నీ హృదయము అసలు నన్ను కనిపెట్టడం లేదు. నా సన్నిధి కోసం అసలు నీవు ఎదురు చూడడం లేదు. నా చెయ్యి వైపే చూస్తున్నావు కానీ నా హృదయము వైపు నీవు చూడడం లేదు. నేను నీకు ఏమి ఇవ్వగలనో నీవు చూస్తున్నావే కానీ నేను నీ హృదయములో జీవించాలని ఆశపడుతున్నానని నీవు గ్రహించడం లేదంటున్నాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఏమంటారు? దురాయి పుత్రులంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రుల నుండి ఏమొస్తుందా? ఏం ఆస్తి సంపాదించుకోవచ్చా? దురాయి పుత్రులు, పుత్రికలు. కానీ దేవుడు అంటున్నాడు,
నా హృదయానుసారులు కావాలి నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు దేవుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు ఈ శిష్యులు. ఎంతకాలం నుండి ఉన్నారు యేసు ప్రభుతో? అప్పుడే యేసు ప్రభు ఇచ్చిన భోజనం అంతా తిన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కడుపు బాగా నిండిపోయింది. ఆ ఒడ్డున ఉండుంటే కాసంతసేపు పడుకుని ఉండవచ్చు, అయితే యేసు ప్రభు ఉన్నాడే, మమ్మల్ని శ్రమలోనిలో నుండి పంపిస్తున్నాడు. కానీ చూడండి, ఆ ఒడ్డున ఉన్నంతసేపు కూడా దేవుని అద్భుతాన్నే చూడగలిగేవారు. ఆ దోణి ఎక్కటం వలన దేవుని యొక్క బలాన్ని వారు చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒడ్డున యేసు ప్రభు దయచేసే ఆ రొట్టెను తినడంతో నీవు సరిపెట్టుకున్నట్లయితే, ఇదే బాగుంది జీవితం, మూడు పూట్ల దేవుడు భోజనం పెడతాడు చాలు అనుకున్నట్లయితే, దేవుని యొక్క బలాన్ని నువ్వు సముద్రం మధ్యన చూడలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిపూర్ణమైన స్వరూపాన్ని నీవు చూడలేవు. సముద్రం పైన జయము జయించినవాడని నీవు తెలుసుకోలేవు. నీ కష్టాలు పైన నడిచేవాడని నీవు తెలుసుకోలేవు. నిన్ను ఇబ్బంది పెట్టే సమస్యల పైన ఆయన నడిచేరారాజు అని నీవు తెలుసుకోలేవు. ఆయన యొక్క గొప్పతనాన్ని నీవు తెలుసుకోవాలంటే ఆ సముద్రము మధ్యలోనికి నీవు వెళ్ళవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీరు దేవుని గుర్తుపట్టలేక ఆ సముద్రము మధ్యలో వారు కేకలు వేస్తున్నారంట. భయపడిపోయి కేకలు వేస్తున్నారు. అందరూ ఆయనను చూచి తొందరపడగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు గుర్తుపట్టలేకపోయారు వీళ్ళు? దేవుడు వారి మధ్యనే నడుస్తుంటే, దేవుడు వారి ప్రక్కనే నడుస్తుంటే, దేవుడు కావాలంటే వారు ప్రక్కన నడవకుండా అవతలకి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ వారు పక్కనే నడుస్తుంటే దేవుడిని గుర్తుపట్టలేని స్థితిలో వీరు ఉన్నారు. ఎందుకంటే వారి దృష్టి అంతా వారి సమస్యల మీదే ఉంది కాబట్టి. ఆ సమస్యలను వారు ఎంత భయపెట్టేస్తున్నాయంటే వాళ్ళు తొందర పడిపోయారంట యేసయ్యని చూచి కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన కూడా మమ్మల్ని చంపేయడానికే వచ్చాడు. ఈయన నన్ను ఏమడుగుతాడో, నా బిడ్డలను సేవకి ఇవ్వమని అడుగుతాడేమో. స్వార్థముతో బ్రతుకుతున్నామే జీవితాన్ని. నా దశంభాగం అడుగుతాడేమో ఈయన, నా డబ్బును అడుగుతాడేమో ఈయన, నా పిల్లల్ని అడుగుతాడో ఏమో ఈయన, నా ఆస్తిని అడుగుతాడో ఏమో ఈయన. ఆయనను చూచి తొందర పడిపోయారంట. ఎప్పుడైతే మన శరీరమును మనం ఏలనిస్తామో, ఎప్పుడైతే మన శరీరమే మన మనస్సుల నిండా నిండిపోయి మన శరీరేచ్ఛలను తీర్చుకోవడం పట్లే మన ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో, దేవుని చూచి కూడా మనం తొందర పడిపోతాం. దేవుని సన్నిధి అంటే కూడా మనం భయపడిపోతాం. ఆయన నన్ను ఏది అడుగుతాడో బాబోయ్, నేను ఆయన సన్నిధిలోనికి వెళితే ఏది ఇవ్వాల్సి వస్తుందో, నా శరీరానికి నేను లొంగిపోవాలి కదా, నా కడుపు నేను నింపుకోవాలి కదా, నా ఆస్తులు నేను సమకూర్చుకోవాలి కదా, నా దేవుడు నన్ను ఏదైనా అడిగితే నేను ఇవ్వనా? దేవుణ్ణి చూచి కూడా భయం. ఎందుకంటే శరీరం అంటే తీపి ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిజానికి అద్భుతమైన జీవితమును మనం బ్రతకాలంటే, ఆశ్చర్య కార్యాన్ని మన జీవితంలో చూడాలంటే, మనము దేవునికి మొదట స్థానాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క షునేమిరాలు తన దేవునికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని సన్నిధిని మోసుకొని పోవు, ఆయన యొక్క దైవజనుడికి స్థలమును ఏర్పాటు చేయడం వలన మాత్రమే తన ఇంటిలో ఒక అద్భుతాన్ని ఆమె చూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కుమారుణ్ణి సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఆ అద్భుతాన్ని కాపాడుకోగలిగింది కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దోణిలో ఉన్న ఈ శిష్యులు యేసు ప్రభునే చూచి వారు తొందరపడిపోగా ఆయన వెంటనే వారిని పలకరించి, దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. వారు భయపడిపోతున్నారని తెలిసి వీరిని యేసయ్యను వారు ఇంకా గుర్తించలేదు.
వాళ్ళ సమస్యలు వారిని ఎలా ఏలుతున్నాయంటే యేసు ప్రభుని గుర్తించలేని స్థితిలో వారు ఉన్నప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు. దేవుని మందిరములోనికి వస్తున్న నీవు ఆయన స్వరాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు, ఆయన సన్నిధిని నీవు గుర్తించలేకపోతున్నావు, ఏదో వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. అయినప్పటికీ వారము తర్వాత వారము, వారము తర్వాత వారము నీవు వింటావేమోనని, నీవు ధైర్యపడతావేమోనని, నీవు ఆదరించబడతావేమోనని, ఒక్కసారైనా నీ బ్రతుకును మార్చుకోవటానికి నీ మనస్సును సిద్ధపరుచుకుంటావేమోనని ఆయన పలకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలమందు దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు. నీవే పరిస్థితిలో ఉన్నావు ఆయనకి తెలుసు. ఆయన మన క్రియలను ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బ్రతుకును ఎరిగినవాడు, మన యొక్క కార్యాలను తెలుసుకున్నవాడు, మన బ్రతుకును చూస్తున్నవాడు, అగ్ని జ్వాలల వంటి కనులు కలిగిన వాడు. ఆయన మన బ్రతుకును తెలుసుకొని మనం ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసు, మనం వాక్యాన్ని విడిచిపెట్టి ఎలా బ్రతుకుతున్నామో తెలుసు, ఇన్ని ఆదివారాలు వస్తున్నామే కానీ మన బ్రతుకులో ఎలాంటి మార్పు రావడం లేదని తెలుసు, మనం ప్రార్థనకి సమయం ఇవ్వడం లేదని తెలుసు, వాక్యాన్ని మనము గైకొనడం లేదని తెలుసు, ఆయన మనం వాక్యమును విని అసలు మనము దాని ప్రకారము జీవించడం లేదని ఆయనకి తెలుసు. మన శరీరేచ్ఛలను నెరవేర్చుకునేటోలోనే మన ఆలోచన అంతా ఉందని ఆయనకి తెలిసి ఈ ఉదయకాల సమయమున దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు. ఆయన మందిరంలోనికి వచ్చి పక్కనోళ్ళతో గుసగుసలాడుతున్నావు అని తెలిసి కూడా, పక్కనున్న వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడానికి వస్తున్నావని తెలిసి కూడా ఆయన నిన్ను పలకరిస్తున్నాడు. ఆయన నిన్ను పలకరిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధపడి రాలేదని ఆయనకి తెలుసు. ఆయన స్వరాన్ని వినడానికి నీకు సిద్ధపాటు లేదని ఆయనకి తెలుసు. అయితే ప్రభువు ఆయన మన మధ్యకు ఎందుకు వచ్చాడో తెలుసా? దాటిపోవాలనుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయమందు. హల్లెలూయా. దాటిపోవాలనుకుంటున్నాడు, వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఆయన వెళ్ళిపోతాడు, ఇక్కడే ఉండడు. ఆయన ఈ స్థలము నుండి ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు, ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. అయితే ఆయన నిన్ను పలకరిస్తాడు నీవు చోటునివ్వగలిగినట్లయితే. చూడండి అక్కడ రాయబడి ఉంది, వారిని పలకరించి. నాకు తెలుసు మీ దృష్టి నా మీద లేదని, నాకు తెలుసు మీ బ్రతుకులంతా మీ కష్టాల మీదే ఉన్నాయని, నాకు తెలుసు మీ శరీరం మీదే మీ ఆలోచన అంతా ఉందని నాకు తెలుసు. అయితే నీవు ధైర్యము తెచ్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నీ దేవుడినై ఉన్నాను, నీవు ధైర్యము తెచ్చుకో, నీవు ధైర్యము తెచ్చుకో. నిన్ను భయపెడుతున్న అలల పైన నేను నడుస్తున్నాను, నీవు ధైర్యము తెచ్చుకో. నిన్ను కంగారు పెడుతున్న ఆ అలల పైన నేను నడుచుకొని వచ్చాను, వాటిని నేను అధిగమించి వచ్చాను, వాటిని అణగద్రొక్కి నేను వచ్చాను, వాటిపైన జయము పొంది నేను వచ్చాను. నీవు ధైర్యము తెచ్చుకో. నీ శ్రమలను చూచి కంగారు పడిపోవద్దు. నీకు ఇవాళ ఉద్యోగము లేదని నీవు భయపడిపోవద్దు. నీ భవిష్యత్తును గురించి నీవు కంగారు పడిపోవద్దు. రేపటి దినాన్ని నీవు చూస్తావా అని కంగారు పడిపోవద్దు. రేపటి దినాన నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుందా అని నీవు కంగారు పడిపోవద్దు. నిన్ను కంగారు పెడుతున్న సమస్యలపైన నేను నడుచుకొని వచ్చాను అంటున్నాడు దేవుడు. నేను నడుచుకొని వచ్చాను, నేను దాన్ని అధిగమించి వచ్చాను, నేను దానిపైన విజయము పొంది వచ్చాను. నా స్వరం వినపడుతుందా నీకు? నా స్వరం వినపడుతుందా నీకు? నేను నిన్ను పలకరిస్తున్నాను, గ్రహిస్తున్నావా? నేను నీతో మాట్లాడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక, అయ్యో హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశపడినట్లయితే, మనం తృష్ణగొనినట్లయితే, మనం ఎన్ని అందమైన మాటలతో మాట్లాడతామన్న చూడటం లేదు ఆయన. మన హృదయములో చోటునివ్వగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, నేను నీ హృదయం అనే తలుపు యొక్క తట్టుచున్నాను. నీవు నన్ను వెతుక్కొని రావడం కాదు, నేను నిన్ను వెతుక్కొని వస్తున్నాను అంటున్నాడు దేవుడు.
నేను నీ ప్రక్కనే నడుస్తున్నాను. అనేక మందితో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను అడుక్కున్నాను నా దేవుణ్ణి, దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, నాకు ఇష్టము ప్రభు నీవు నాతో మాట్లాడితే. ఏమండి, నేను ప్రార్థన ముగించకముందే నా దేవుడు నాకు జవాబును దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తృష్ణ గురినట్లయితే, మనం ఆశపడినట్లయితే మన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొరకు మనం ఆశపడాలి. ఆ గాలి ఇంకా వీస్తుంది, ఆ గాలి ఇంకా భయపెడుతుంది. దేవుడు దాని మీద నడుస్తున్నాడు, దేవుడు దాని మీద నిలవబడి ఉన్నాడు. గాలి ఆగలేదు అక్కడ, ఆ గాలి మధ్యనే ఆయన నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సమస్య మధ్యలోనే ఆయన నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఆ గాలి మధ్యనే ఆయన నీతో నిలబడి ఉన్నాడు. ఆ తుఫాను మధ్యలోనే ఆయన నీతో నిలబడి ఉన్నాడు. నీవు ఆందోళన పడుతున్న ఆ సమస్య మధ్యలోనే ఆయన నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. ఆ గాలి వీస్తుండగానే ప్రభు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకో, సమస్య ఇంకా వెళ్ళిపోలేదు, కష్టం ఇంకా వెళ్ళిపోలేదు, ఇబ్బంది ఇంకా వెళ్ళిపోలేదు, శ్రమ ఇంకా వెళ్ళిపోలేదు, ఆ అనారోగ్యం ఇంకా విడిచిపోలేదు, ఆ అప్పులు ఇంకా పోలేదు, ఆ ఉద్యోగం ఇంకా రాలేదు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ధైర్యము తెచ్చుకో, హల్లెలూయా, నీవు ధైర్యము తెచ్చుకో. ఆ సమస్య మధ్యనే నీవు ధైర్యము తెచ్చుకో. ఆ డాక్టర్ రిపోర్ట్ మధ్యనే నీవు ధైర్యముగా ఉండు. ఆ డాక్టర్ చెప్పచ్చు నువ్వు ఇంకో సంవత్సరమే బ్రతుకుతావని, ఆ డాక్టర్ చెప్పచ్చు నువ్వు ఇంకా ఎక్కువ కాలం బ్రతకవని. అయితే ప్రభు అంటున్నాడు, ఆ డాక్టర్ రిపోర్ట్ వచ్చిన మధ్యలోనే నీవు ధైర్యముగా ఉండు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నేను నీ ప్రక్కన ఉన్నాను కాబట్టి, నీ తుఫానులో నేను నీతోనే ఉన్నాను కాబట్టి, నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో నేను నీ ప్రక్కనే ఉన్నాను కాబట్టి, నీ అద్భుతము వచ్చిందని ధైర్యం తెచ్చుకోవడం కాదు, నీవు ఎదురు చూస్తున్న పరిష్కారము వచ్చిందని ధైర్యము తెచ్చుకోవడం కాదు, మన ధైర్యము మన క్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మన ధైర్యము, ఆయనే మన పరిష్కారము, ఆయన సన్నిధే మనను సేద తీర్చేది. దావీదుకి తెలుసు, నా సమస్యకు పరిష్కారం పొందుకుంటే నేను సేద తీర్చబడను, నా దేవుని నేను పొందుకుంటే నేను సమాధానము పొందుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీ సమస్య మధ్యలో, నీ తుఫాను మధ్యలో నీవు ధైర్యము తెచ్చుకో, నేను ఉన్నానని జ్ఞాపకము తెచ్చుకో, నేను నీ ప్రక్కనే ఉన్నానని నీవు ధైర్యము తెచ్చుకో. ప్రభు అంటున్నాడు, నేను నేనే, నేను దేవుణ్ణి కాబట్టి నేను నీకు చెప్తున్నాను, నిన్ను తయారు చేసిన వాడిని కాబట్టి నేను చెప్తున్నాను, నీ బ్రతుకును నిన్న చూసిన వాడిని కాబట్టి నేను చెప్తున్నాను, నీ బ్రతుకులు 10 దినము తర్వాత నేను చూడబోవు వాడిని కాబట్టి నేను నీకు చెప్తున్నాను, నీవు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావో నాకు తెలుసు కాబట్టి నేను నీకు చెప్తున్నాను, నేను నేనే చెప్తున్నాను, నీవు ధైర్యము తెచ్చుకో. నీ డాక్టర్కి తెలియదు 1 సంవత్సరం తర్వాత నీవు ఎక్కడ ఉంటావో, హల్లెలూయా హల్లెలూయా. నీ స్నేహితులకి తెలియదు 1 సంవత్సరం తర్వాత నీ బ్రతుకెలాగుంటుందో, కానీ అన్నీ తెలిసిన దేవుడు చెప్తున్నాడు, నీవు ధైర్యము తెచ్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ధైర్యము తెచ్చుకో, ఆ సమస్య మధ్యలోనే నీవు ధైర్యము తెచ్చుకో. తొందర పడవద్దు, భయపడవద్దు. ఫస్ట్ ధైర్యం తెచ్చుకోవాలి, ఆ తర్వాత దేవుడు మనలను చూస్తున్నవాడు, దేవుడు మన పక్షమున ఉన్నవాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి. భయపడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడవద్దని దేవుడు చెప్పి ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడండి, గట్టిగా చెప్పండి, వారి యొద్దకు వచ్చినప్పుడు. యేసు ప్రభు ఎప్పుడైతే వారి యొద్దకు వచ్చాడో గాలి అణిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దాటిపోవాలనుకుంటున్నాడు, వాళ్ళని దాటిపోవాలనుకుంటున్నాడు, వారి సమస్యల్లో ఉంటే దాటిపోవాలనుకుంటున్నాడు, వారి ఇబ్బందుల్లో ఉంటే దాటిపోవాలనుకుంటున్నాడు. వారి యొద్దకు వచ్చినప్పటికీ కానీ వారి యొక్క సమస్య ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దోణి బయట ఉన్నంతసేపు సమస్య పోలేదు, ఆయన సముద్రం మీద నడిచినంతసేపు సమస్య పోలేదు, ఆయన ఆ యొక్క సముద్రం యొక్క ఒడ్డు దగ్గర ఉన్నప్పుడు సమస్య పోలేదు, ఆయన వారిని చూస్తే వారి సమస్య పోలేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, నా కష్టం ఎందుకు పోవడం లేదంటే ఆయన
ముందుకు వస్తేనే గాని నీ సమస్య పోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మందిరంలోనికి వెళ్తున్నాను కదా, నాకు కార్యం ఎందుకు జరగడం లేదంటే ప్రభు అంటున్నాడు, నేను నీ దేహం అనే ఆలయంలో స్థలమును కోరుకుంటున్నాను. నేను కోరుకునేది నీ హృదయము, నేను కోరుకునేది నీ దేహము, అదే నాకు ప్రియమైన ఆలయము అంటున్నాడు దేవుడు. నేను దాటి వెళ్ళిపోతున్నాను, నాకు చోటునిచ్చినట్లయితే నీ ఆశీర్వాదానికి నీవు చోటునివ్వచేవాడిగా ఉంటావు. నాకు స్థలముని ఇచ్చినట్లయితే, నాకు ఒక నీ హృదయంలో ఒక గదిని ఇచ్చినట్లయితే నీ ఆశీర్వాదానికి చోటిచ్చిన వానిగా ఉంటావు నీవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ దినాన్న మన బ్రతుకులు ఎలాగైపోయినాయి అంటే, ప్రభు అంటున్నాడు, నీవు చేజాపనవసరం లేదు, ఎందుకంటే నేను నా కరములు చాపి నీకోసం నేను వచ్చాను కాబట్టి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎవరికీ చేయి చాపనవసరం లేదు, నీవు ఎవరికీ చేయి చాపనవసరం లేదు, ఎవరి కోసం ఏడవనవసరం లేదు, ఎవరి గురించి కృంగిపోనవసరం లేదు, ఎందుకంటే నేను నా కరములు చాపి నేను సిలువ ఎక్కాను కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య వెళ్ళిపోతున్నాడు, యేసు ప్రభు ఆ గ్రామంలో నుండి అని తెలుసుకున్నాడు. జక్కయ్య తెలుసుకున్నాడు, దాటిపోతున్నాడు యేసు ప్రభు ఈ గ్రామంలో నుండి, ఆయన దాటిపోతున్నాడు ఈ గ్రామంలో నుండి. అయ్యో, నేను ఆయన్ని చూడాలనుకుంటున్నానే కానీ నేను పొట్టివాడినే, నేను ఆయన్ని చూడలేకపోతున్నాను. ఈ ఉదయకాల సమయం నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు కానీ నేను పరిశుద్ధుణ్ణి కాదు ఆయన్ని ఆపడానికని, ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు కానీ నా బ్రతుకు బాగోలేదు ఆయన నన్ను కనికరించడానికి అనుకుంటున్నావు నేను. ప్రభువా అని అరిచిన ఆయన నన్ను చూడడు, ఎందుకంటే నా బ్రతుకు అంత భయంకరముగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. నన్ను కరుణించు ప్రభువా అని నేను బతిమలాడిన ఆయన నన్ను చూడడు, ఎందుకంటే నేను అంత పొట్టివాడనైపోయాను, అంత తక్కువ వాడిగా బ్రతుకుతున్నాను. యేసయ్యా నాతో మాట్లాడుతున్నా సరే ఆయనను గుర్తుపట్టలేని వాడిగా నేను బ్రతికాను, ఆయనను పట్టించుకొని వ్యక్తిగా నేను బ్రతికాను, పొట్టివాడిగా ఉన్నాను. జనుల మధ్యన నేను ఆయనకి కనపడను. ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు, నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు, నాకు సహాయపడేవారు ఎవరూ లేరు, ఈ జనమందరూ కూడా నన్ను తిట్టుకుంటున్నారు, నా బ్రతుకును బట్టి నన్ను అసహించుకుంటున్నారు, నా బ్రతుకును బట్టి నన్ను హేళన చేస్తున్నారు. ఆయన నన్ను చూసి ఆగుతారా? ఆయన నన్ను చూసి ఆగడేమో అని జక్కయ్య ఒక చెట్టుని ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే జక్కయ్య చెట్టునెక్కాడో యేసు ప్రభు జక్కయ్యని చూచి, జక్కయ్య దిగిరా, ఈ దినము నేను నీ ఇంటికి వచ్చి నీతో భోజనము చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు దేవుని దృష్టిలో నీవు పడాలని అనుకుంటున్నట్లయితే, దేవుడు నీ ఇంటికి నీవు దేవుడిని తీసుకు వెళ్ళాలనుకున్నట్లయితే, నీ హృదయం అనే ఇంటిలోనికి దేవుడిని నీవు తీసుకు వెళ్ళాలనుకున్నట్లయితే, నీవు కల్వరి సిలువ అనే చెట్టుని నీవు ఎక్కాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తును మోసిన ఆ సిలువను నువ్వు ఎక్కాలి, యేసుక్రీస్తును మోసిన ఆ చెట్టుని నీవు ఎక్కాలి. ఆ చెట్టుని ఎప్పుడైతే నీవు హత్తుకుంటావో, ఆ కల్వరి సిలువని ఎప్పుడైతే నీవు దగ్గరికి తెచ్చుకుంటావో, ఆయన సిలువ పైన కార్చిన ఆ రక్తము నిన్ను పరిశుద్ధునిగా చేసి, నిన్ను నీతిమంతునిగా చేసి ఆయన నీ గృహములోనికి ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ యొద్దకు వస్తాడు, నీ హృదయములో ఆయన నివసిస్తాడు. ప్రభుకి ఇష్టం లేదు నిన్ను దాటిపోయి వెళ్ళడం. ప్రతివారం నీవు వస్తున్నావు, ప్రతివారం ఎక్కడ కూర్చుంటావో అక్కడే కూర్చొని వెళ్ళిపోతున్నావు. దేవుడికి తెలుసు నీవెక్కడ కూర్చుంటావో కూడా, కానీ ప్రభు బాధ ఏంటో తెలుసా? ఆమె నా సన్నిధికి వస్తుందే కానీ నా సన్నిధిని మోసుకొని వెళ్ళలేకపోతుంది అంటున్నాడు దేవుడు. ఆయన నా సన్నిధికి వస్తున్నాడే కానీ నా సన్నిధిలో నేను అతనికి చోటునిస్తున్నాను కానీ అతని హృదయంలో నాకు చోటునివ్వడం లేదంటున్నాడు యేసయ్య. చోటిస్తావా యేసయ్యకు? అతను లేచి నిలబడదా?
యెషయ సిద్ధముగా ఉన్నాడు. నీ హృదయములోనికి రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎన్ని వర్తమానాలు విన్నావు, ఎన్ని గొప్ప ప్రసంగాలు విన్నావు, ఎన్ని మర్మాలు విన్నావు అన్నది కాదు. అసలు వాక్యం వలన మన బ్రతికేమన్నా మారుతుందా? వాక్యాన్ని మనం గైకొంటున్నామా? ఫిలదెల్ఫియా నమ్మకమైన సంఘముగా ఎలా మారిందంటే వారు వాక్యమును గైకొనుటలో నమ్మకత్వాన్ని చూపించుకున్నారంట. దేవునిని ఒప్పుకొనుటలో నమ్మకత్వాన్ని చూపించుకున్నారంట. నీవు ఎన్ని వర్తమానాలు వింటే ఏంటి నీ బ్రతుకు మారకపోయినట్లయితే? దేవుని యొద్దకు ఒక ఆశతో నీవు వచ్చావైతే దేవుడు అంటున్నాడు, నీవు మొదట నా రాజ్యమును నీతిని వెతికినట్లయితే, మొదట నీకు అవసరమైనది, నిన్ను బాగుపరిచేది, నీకు చాలా ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ తృష్ణగుంటాదో నువ్వు ఆ రీతిగా తృష్ణగొనవలసింది నా సన్నిధి కొరకు అంటున్నాడు దేవుడు. అది నేనట్లయితే నీవు ఈ లోకములో దేనిని సంపాదించుకున్నది వ్యర్థమే. కోట్ల ఆస్తిని నీవు సంపాదించుకున్నా, వేల కోట్ల ఆస్తిని నువ్వు సంపాదించుకున్నా, అది సున్నాతో సమానం. ఒకసారి మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. ఒకవేళ నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలని ఆశపడుతున్నట్లయితే, దేవా నా హృదయములో నీకు స్థానాన్ని నేను కల్పించాలని ఆశపడుతున్నట్లయితే, యెషయా చూస్తున్నాడు నీ చేయి పైకెత్తు. జెకయ్యా చెట్టుపైకి ఎక్కినట్టుగా యెషయా ఇదిగో నా చేయి, నన్ను చూడండి ప్రభువా, ఏ దినమే నా హృదయంలోనికి రండి, ఏ దినమే నా హృదయంలోనికి రండి, ఏ దినమే నా హృదయంలోనికి రండి ప్రభువా. యెషయా నీవు నాకు కావాలి, యెషయా నీవు నాకు కావాలి ప్రభువా. నేను నీ కొరకు ఆశపడుచున్నాను, నీ కొరకు తృష్ణ కొనుచున్నాను. నా పాపములన్నిటినీ నీవు కడిగివేయండి ప్రభువా, నా యొక్క శాపములన్నిటిని నన్ను తొలగించండి ప్రభువా, నన్ను ఒక నూతనమైన సృష్టిగా చేయండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడిని చేయి చూస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఆయన నీ గృహానికి రావటానికి. ఆయన నీవు చేయి పైకెత్తి ఉండగా ఆయన నీ హృదయంలోనికి వస్తున్నాడు. నీవు చేయి పైకెత్తుచుండగా ఆయన నీ హృదయంలోనికి వస్తున్నాడు. ఆయన ఆనందముగా వస్తున్నాడు, ఆయన సంతోషముగా వస్తున్నాడు. ఓ నీ ఆయన ప్రేమను నీకు తెలియచేస్తూ ఆయన వస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీ హృదయంలోనికి రావటానికి చాలా ఆనందిస్తున్నాను అంటున్నాడు దేవుడు. చాలా ఆనందిస్తున్నాడంట. ఎంత ఆనందిస్తున్నాడంటే, నీ నిమిత్తము వేల కొలది దూతలు పరలోకములో గంతులు వేయినంతగా పరలోకము ఆనందిస్తుందంట నీ ఆత్మ కొరకు. దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా యెషయా నీకు వందనాలు. యువదైకాల సమయంలో నాయన మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా, మమ్మల్ని దాటిపోవద్దు. అయ్యో నీవు త్వరలో రాబోవచ్చున్నావు, మమ్మల్ని దాటిపోవద్దు. నాయన సిద్ధపాటు కలిగిన హృదయమును మాకు దయచేయండి, సిద్ధపాటు కలిగిన హృదయమును మాకు దయచేయండి. నిన్ను మా హృదయంలోనికి చేర్చుకుంటున్నాము ప్రభువా. నా యెషయా, మా హృదయంలో నీవు సింహాసనాసీనుడివై ఉండండి. నీ కార్యములను మా జీవితంలో జరిగించండి, నీ అద్భుతమును మా జీవితంలో జరిగించండి. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యెషయా నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.